తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి అబద్దాలతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ. ముస్లింలకు రిజర్వేషన్ల అమలు, ఐటీ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చెప్తున్నాను, ఏది తెచ్చినారా కేసీఆర్ గారు? ఒక పెద్ద ఇండస్ట్రీ పేరు చెప్పు. నీ కొడుకు కూడా చెప్పిండు, ఐపీఎల్ వచ్చేసింది మన దగ్గరనే, ఇక భారత న్యూయార్క్ తర్వాత మా అమెరికా తర్వాత ఈయన హెడ్ క్వార్టర్ ఇండియాలో అన్నాడు. అది బెంగళూరుకి వెళ్ళిపోయింది, లేదు ఇక్కడ. కానీ ఎట్లా చెప్పినారంటే, దేవుడు వరం ఇచ్చిండు అబద్ధాలు చెప్పేదానికి. ఆ వరంను బట్టి ఏదంటే చెప్తాడు. ఇక దాని వరంకు జవాబు ఇచ్చేది మా దగ్గర రేవంత్ రెడ్డి ఉన్నాడు, అంత చెప్పే మాటల్లో. కాబట్టి నిన్న చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు. 12% ముస్లిం రిజర్వేషన్ మేము లాకే రాంగా అన్నాడు. కాన్సిల్ అయింది పోయి, ఇవాళ April 15th బిల్ పెట్టినాం, ఇవాళ జనవరి వచ్చింది, ఇంకా 2 మాసాలు అయితే సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా ప్రధానమంత్రి దగ్గర కలిసినప్పుడు 12% రిజర్వేషన్ మాట్లాడినావా? 10% ట్రైబల్ రిజర్వేషన్ మాట్లాడినావా? ధర్నా అన్నావు, జంతర్ మంతర్ ఎప్పుడు ధర్నా చేస్తున్నావు? పార్లమెంట్లో నీ ఎంపీలు ఒక్కసారైనా నోరిప్పినారా ఈ బిల్స్ విషయంలో? మన బైఫర్కేషన్లో ఉన్న డిమాండ్స్ ఒక్కసారైనా సెంట్రల్తో చేసినావా? ఇవాళ కేంద్రం ఏం చేస్తారు అంటే, నీతి ఆయోగ్ ఫస్ట్ సపోర్ట్ నువ్వే చేసినావు, డిమానిటేషన్కు నువ్వే ఫస్ట్ సపోర్ట్ చేసినావు, జిఎస్టీకి ఫస్ట్ సపోర్టర్ నువ్వే ఉన్నావు. ఏది తెచ్చినా కేంద్రం డోల్ బజానే వాళ్ళే, తుమ్మియే సబ్సే పోయలే.